జగిత్యాల జిల్లా కేంద్రంలో పలు వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు బాల నేరస్తులను జగిత్యాల రూరల్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 10 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. తారక రామా నగర్కు చెందిన వారిగా గుర్తించారు. బాల దొంగలను పట్టుకున్నందుకు గాను సిఐ జగిత్యాల రూరల్ రాజేష్, ఎస్ఐ సతీష్, ఏఎస్ఐ నవత, ఏఎస్ఐలో విజేందర్, అంజయ్య, పీసీలు భాస్కర్, రవినాయక్, చారి, సంపత్లను ఈ సందర్భంగా అభినందించారు. ఉదయం 6 గంటల సమయంలో మాకు అందిన సమాచారం మేరకు జగిత్యాల రూరల్ సిఐ రూరల్ ఎస్ఐ ఆయన పార్టీతో సహా తారక రామా నగర్లో ఉదయం 6 గంటలకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక ఇద్దరు యువకులు, అంటే మైనర్స్, వాళ్ళు ఒక 2 బైక్స్ మీద వెళ్తూ ఉంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు అనుమానాస్పద పరిస్థితిలో ఉంటే వాళ్ళని విచారించారు. పంచుల సమక్షంలో విచారిస్తే 10 బైక్స్ దొంగతనం చేసి అక్కడే తారక రామా నగర్లో దాచి ఉంచామని చెప్పి చెప్పారు. అవన్నీ కూడా మేము విచారణలో మాకు తేలింది ఏంటంటే కరీంనగర్ 2 టౌన్కి సంబంధించిన కరీంనగర్ 1 టౌన్కి సంబంధించిన 2 వెహికల్స్, 2 టౌన్కి సంబంధించిన 3 వెహికల్స్, జగిత్యాల టౌన్కి సంబంధించి 4 వెహికల్, జగిత్యాల రూరల్లో 1 వెహికల్, ఇవన్నీ కూడా దొంగతనం చేసి వీటిని అమ్ముకుందామని చెప్పి వాళ్ళు తారక రామా నగర్లో దాచి ఉంచారు. పంచుల సమక్షంలో వాటిని స్వాధీనపరచుకోవడం జరిగింది. పోలీసులను తీసుకొచ్చి ఇక్కడ మీ సమక్షంలో ఉంచడం జరిగింది. వాళ్ళని జ్యువెనైల్స్ కాబట్టి జ్యువెనైల్ కోర్టుకి పంపించబడుతుంది. ఈ వర్క్లు ఎవరైతే పార్టిసిపేట్ చేసినారో, ఇన్ఫర్మేషన్ ఎవరైతే తీసారో వాళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నా. ఆ సిఐ జగిత్యాల దూరం, ఎస్ఐ జగిత్యాల దూరం అండ్ ఈజ్ పార్టీ, ముఖ్యంగా ఒక ఏఎస్ఐ కాన్స్టేబుల్ బాగా పనిచేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది, రికవరీ చేయడం జరిగింది. వాళ్ళని కూడా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. ఇలాంటి మంచి మంచి పనులు చేసి రికవరీస్ చేయాలని చెప్పి మా సిబ్బందిని కోరుతా ఉన్నాను.